జిల్లాలోని చీరాల అంబేద్కర్ భవనంలో చీరాల నియోజకవర్గ భవన నిర్మాణ కార్మికుల ప్రథమ మహాసభను నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భవన నిర్మాణ రంగ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఒక ఇల్లు నిర్మించాలంటే ఇసుక ఇనుము ఇటుకలు కావాలని, ఇసుక బంగారమై కూర్చుందని అన్నారు. ఇసుక లభ్యత లేకపోవడంతో అనేక మంది కార్మికులు పొట్టకూటి కోసం అలమటిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు 300 కోట్ల రూపాయలను వేరే పథకాలకు తరలించగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కన్నా 2 రెట్లు 650 కోట్ల రూపాయలు కార్మిక సంక్షేమ బోర్డు నుండి ఇతర పథకాలకు తరలించారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్మిక కృషక వర్గాల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు ఐడి కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సర్దార్, నూతి లక్ష్మయ్య, బత్తుల శామ్యూల్, అచ్యుతిని బాబురావు, ఊటుకూరు వెంకటేశ్వర్లు, మేడ వెంకటరావులు కార్మిక కృషక వర్గాలు పాల్గొన్నారు. ప్రథమ మహాసభకి గుర్తుగా ఒక మన జెండాని, ఏదైతే భవన నిర్మాణ కార్మికుల జెండాని, వద్దులేని భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే, త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం, ఎర్ర జెండా సాక్షిగా. చీరాల పట్టులోని అంబేద్కర్ దాని యొక్క హౌన్లో మనం ఇప్పుడే ప్రతిష్ఠించుకున్నాం. ఈ యొక్క జెండాకు దీర్ఘకాలమైనటువంటి చాలా చరిత్ర ఉన్నది. ఈ ఇలాంటి అవకాశాన్ని నాకు కలిగించినందుకు ఈ చీరాల నియోజకవర్గ దాదాపు 100 సంవత్సరాల పైగా దీనికి చరిత్ర కలిగినటువంటి ఉన్నది. ఒక సందర్భంలో ఈ యొక్క ఏఐటీసీ అధ్యక్షులైనటువంటి కామ్రేడ్ చిత్తరంజన్ దాస్ గారు 1929లో బీహార్లో మహాసభ జరుపుతున్న సందర్భంలో వారి హక్కుల్ని కాపాడేదానికి ఏఐటీసీ నాయకత్వం దృష్టి తీసుకుంటుందని ఆశిస్తూ ఈ జెండా ఎగురవేసిన సందర్భంగా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు. భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క ప్రథమ మహాసభ జరుగుతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్ర గవర్నమెంటు, కేంద్ర గవర్నమెంటు భవన నిర్మాణ కార్మికులను గాలికి వదిలేసి అప్పు తీసుకున్నామని చెబుతున్నాడు. మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 32,000 క్లెయిములు పెండింగ్ లో ఉన్నాయి. ఈ చీరాల పట్టణంలో కూడా చాలా మంది భవన నిర్మాణ కార్మికులకు కాబట్టి ఇక్కడ ఉన్న డీసీఎల్ కానీ లేకపోతే ఏసీఎల్ కానీ ఎవరు కూడా భవన నిర్మాణ కార్మికుల పట్ల సరైనటువంటి అవగాహన శ్రద్ధ లేదు. ఈరోజు భవన కార్మికులు పని చేసుకుని రెక్కలు ముక్కలు చేసుకుని బతికేటువంటి కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వెంటనే వీళ్ళకు ఉపాధి కల్పించాలా, ఇలా పెండింగ్ క్లెయిమ్లు ఇవ్వాలా, ఇలా గుర్తింపు కార్డులు ఇవ్వాలా, ఇలా పెన్షన్ ఇవ్వాలా? రాష్ట్రం అంతా 34,000 క్లెయిమ్లు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆదుకోవడం లే. మీరు ఇచ్చిన మాట తప్పినారు. మీరు ఒకటే చెప్పారు,